హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే చాలా రోజుల నుంచి అయితే ట్రిప్స్ అయితే సరిగ్గా ఏం తగలట్లేదండి. చూడండి, ఎండకే నేను గ్లాస్ అయితే వైట్ వచ్చేద్దని చెప్పేసి బరకం అయితే కప్పుకుంటున్నాను. మీరు కూడా ఏంటంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరైనా పక్కన ఆపితే కొంచెం అలా గ్లాస్ కొంచెం కవర్ చేసుకున్నారండి. ఏదోటి గ్లాస్ అయితే వైట్ వచ్చేయకుండా కొంచెం లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే బండి కూడా కొంచెం పెయింట్ అయ్యి షేడ్ అవ్వకుండా ఉంటుంది. వీడియో చూసి ప్రతి ఒక్కరూ కూడా జస్ట్ వీడియో వచ్చి చూసి వెళ్ళిపోవడం కదండి. కొంచెం మీ అభిప్రాయం ఎలా ఉందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అంటే మన వీడియోస్ బాగున్నాయా, లేదా బోరింగ్గా ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా ఉన్నాయా, మీకు నచ్చే విధంగా ఉన్నాయా లేదా ఏంటో కొంచెం కామెంట్ అయితే చేశారనుకో, నెక్స్ట్ టైం దాన్ని సరి చేసుకోవడానికి నేను చూస్తాను. హలో ఫ్రెండ్స్, మనం అయితే లాంగ్ వీడియో అయితే చాలా రోజులు అయితే అయింది. ఏంటంటే లాంగ్ కిరాయి లాగా ఏం తగిలింది, అంతా లోకల్లోనే నడుస్తుంది. ఇంకా లోకల్లోనే అస్తమానం ఏం చూపెడతామని చెప్పేసి మీకు చూడడానికి ఎలా ఉన్నా కానీ నాకు చూపించడానికి కొంచెం ఇది కింద ఉంది. కంటెంట్ బోరింగ్గా ఉంటుందేమో, చూపించిందే చూపించినట్టు ఉంటుందేమో అని చెప్పేసి తీయట్లేదు. ఈరోజు అయితే ఇప్పుడు కూడా లోకల్ ట్రిప్పే. కాకపోతే ఏంటంటే ఫర్నిచర్ కొత్త ఫర్నిచర్ అయితే వేసుకెళ్తున్నాం సార్ సామాన్లో. అవి ఎలా ప్యాక్ చేసుకున్నాం ఏంటి అన్నీ కూడా చూపెడతాను మీకు, కిరాయి ఎంత. ఈ ట్రిప్ వచ్చేసి జస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది అంతే. 15 కూడా ఉండదు, 10 కిలోమీటర్లు అంతా ఉంటుంది. 10 కిలోమీటర్లు కిరాయి ఎంత మొత్తం అన్నీ కూడా నేను ఇప్పుడు చూపెడుతున్నాను. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 ఇప్పుడు వెళ్తున్నాం. ఫోన్ చేస్తున్నారు, ఒక లేట్ అయిపోయింది. బండి ఏంటంటే ఎండకి గ్లాస్ అయినా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం బరకమే కప్పేసాను. ఆ బరకం తీసుకొని అయినా చేసేటప్పటికి లేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం మా ప్లేస్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది లోడింగ్ ప్లేస్. అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అదే ఫ్లో వెళ్ళాలి. మొత్తం మంది అయితే లోడింగ్ అయితే అయిపోయింది. అక్కడ వీడియో తీయడానికి అయితే కుదరలేదు, 8 గంటలకి ముహూర్తం అంట. ఫాస్ట్ అప్పటికి మనం పోగానే లేట్కి వెళ్ళాం కదా. ఇంకా సామాన్లు బయటని పెట్టేసి ఉంచారు. తక్కువని ఎట్టేసాం, సామాన్లు అన్ని సర్దేసుకున్నాం, కట్టేసుకున్నాం నీట్గాను. వెళ్తున్నాను ఇప్పుడు. రోడ్స్ ఉన్నాయి, గోతుల రోడ్డు. ఈ రోడ్లు వెళ్ళాలి మొత్తం. వెళ్ళి 10 కిలోమీటర్లు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది రోడ్డు అంతా కూడా. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎక్కడ కూడా వీడియో అయితే తీయలేదు. చాలా స్లోగా అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు టైము 5:30 అవుతుంది. మనం 4:30 బండి ఎత్తాం. ఆ లోడింగ్ అయ్యి ఇప్పటికి ఒక 3 కిలోమీటర్లు వచ్చాం. అంటే దాని వచ్చి చూడండి, లోడింగ్ ఫటాఫట అయిపోయింది. ఇలా జనం ఎక్కువ ఉన్నాం వాళ్ళని. ఇప్పుడు అన్లోడింగ్కి వెళ్తున్నాం. మొత్తం గుంట్లో ఒక మనిషి అయితే ఎక్కారు మన బండిలోని. వెనకాల మనం స్పీడ్కి వెళ్తున్నాం, స్లోకి వెళ్తున్నాం చెక్ చేసుకోవడానికి అయితేనే. ఏముందిలే, మనం అట్టుకెళ్ళిన తర్వాత సేఫ్గా పట్టుకెళ్ళాం అనుకో, తర్వాత నుంచి అలాగే నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎవరికైనా డౌట్ ఉంటుంది ఎలా పట్టుకెళ్తారో ఏంటో అని చెప్పేసి. నెక్స్ట్ టైం మన పనితనం తెలిసిందంటే కనుక ఇప్పుడు మనోడు జాగ్రత్తగా పట్టుకెళ్తాలే అనే టైప్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడ దిగేటప్పుడు అయితే చూపెడతారు మొత్తం నేను ఎలా ప్యాక్ చేశానో ఏంటోని. ఎక్కడ కూడా స్క్రాచ్ అయి పడకుండా మరి చూస్తూ ఉండండి. అక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో. అలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఎడతాను. మరి ఏంటంటే అదే ఏ మేత బస్తాలు అంటే సిమెంట్ బస్తాలు అలాంటివి అయితే పర్లే, సాఫీగా వెళ్ళిపోవచ్చు. ఈ సామాన్లు మళ్ళీ కొంచెం చిన్న చిన్న అదురులు వచ్చినా కానీ గీతలు అడిపోతాయి. చూసారు కదా బండి ఎలా ఎగిరెడుతుందో, అలాంటప్పుడు ఏంటంటే గీతలు అడిపోతాయి. అందుకోసం అని చెప్పేసి కొంచెం చాలా స్లో వెళ్ళాల్సి వస్తుంది. 10 మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా రోజుల తర్వాత అయితే తీస్తున్నాం వీడియో. ఎందుకంటే లాంగ్ కెరీర్లో ఏమి ఉండలే లోకల్లో అంటే అస్తమానం ఏం చూపిస్తాం అని అనిపిస్తుంది. కొంచెం మన వీడియోల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది కామెంట్ అయితే పెట్టారనుకో, దాన్ని బట్టి మాకంటూ కొంచెం ఇంతమంది మన వీడియోల కోసం చూస్తున్నారా, అయితే వాళ్ళ కోసం తప్పకుండా ఏదో ఒకటి తీయాలి పక్క వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా అనిపించేలాగా అని నాకైతే అనిపిస్తుంది కదా. మరి కొంచెం కామెంట్ అయితే చేయండి, మరి చూసి సైలెంట్గా ఉండకుండా. ఈ రోడ్డు ఏంటో కానీ టపా టపా గబీ గుబీ ఎగురుతుంది అలా. మందే నన్ను అయితే ఆగిపోయింది గేర్ షిఫ్ట్ అనలైజర్, గుర్తు రావట్లేదు గేర్ షిఫ్ట్ అనలైజర్ అది ఆగిపోయింది. మనం రిపేర్ అయితే చేసుకున్నాం, పనిచేస్తుంది. చూపెడతాను ఇప్పుడు మీకు అది ఎలా ఉంటుంది. కనిపిస్తుంది కదా సెకండ్ గేర్. మనం వెళ్ళి స్పీడ్ బట్టి తగ్గాలో పెరగాలో అది చెప్పుద్ది. చూడండి స్పీడ్కి వెళ్తున్నాగా, అది 2వ గేర్.
మనం మ్యాక్సిమం 20 దాటేసామంటే కనుక ఇంకా మళ్ళీ థర్డ్ గియర్లోకి మార్చమని చెప్పేసి బీప్ సౌండ్ వస్తుంది. మళ్ళీ 30 దాటిన తర్వాత ఫోర్త్ గియర్లోకి మార్చమంటుంది, మళ్ళీ 50 దాటిన తర్వాత ఫిఫ్త్ గియర్లోకి. అలాగా దానికి అది చెప్తుంది, చెప్పినప్పుడు మనం గియర్ మార్చుకున్నామంటే కనుక కరెక్ట్గా మైలేజ్ అయితే వస్తుంది. మనం అనుకున్న మైలేజ్ ఆ బండికి ఇచ్చినంత మైలేజ్ మ్యాక్సిమం ఇంచుమించులో వచ్చేది. ఒకవేళ మనం ఆ వెళ్ళాల్సిన గేర్లో ఎంత స్పీడ్ వెళ్ళాలో దానికన్నా తక్కువ వెళ్తే కనుక ఇక్కడ మళ్ళీ డౌన్ సింబల్ చూపెడుతుంది. ఒకసారి ఉన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు లైవ్లో. 9 వెళ్తుంది కదా, డౌన్ చూపెడుతుంది. ఒక నిమిషం, ఏంది ఇదే చూపెడతలేదు. థర్డ్ వేద్దాం సార్, అబ్బే చూపెడతలేదండి. డౌన్ సింబల్ అంటే రన్నింగ్ అలా వెళ్ళిపోతుంది, లోడ్ కాదు కదా, అందుకు గేర్ మూమెంట్ మీద అలా దొల్లుకుంటే వెళ్ళిపోతుంది బండి, అందుకోసం అని చెప్పి చూపెడతలేదు. అదే కొంచెం లోడ్ ఎక్కిలా ఉంటే కనుక పక్క చూపెట్టేద్ది, లోడ్ ఎక్కువ అయితే. చూడండి మనం వెళ్ళాల్సిన స్పీడ్ కన్నా తక్కువలో వెళ్తాం వల్లనే గేర్ డౌన్ చేయమని చెప్తుంది. కనిపిస్తుంది కదా, ఆ టైప్ అయితే ఉంటుంది. అందుకో అలా తోలినప్పుడు అయితే కనుక మనం అనుకున్న మైలేజ్ అయితే వస్తుంది. మా సైడ్ అయితే కోతలు అయితే మొదలెట్టేసారు, మొత్తం ఇంకా పోస్తున్నారు ఆల్రెడీ. కానీ పాపం వాళ్ళు అయితే నరకం చూస్తారు, అట్లా వాళ్ళ ఫీల్ అయితే అసలు ఎవరో కూడా చేయలేం. మరి వాళ్ళు ఎంత ఊపు పట్టి చేస్తారంటే నిజంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వచ్చి ఆ లారీలోనే పడుకుంటారు, ఆ లారీలోనే వండుకుంటారు, అక్కడే తింటారు. అలా నరకం కనబడుతుంది. అంటే పోనీ అయ్యన్న ఊరికి దగ్గర ఉంటాయంటే లేవు, చీరన్నీ కూడా ఊరి చివరిలో ఉంటారు కదా. ఆ ఊరి చివరిలో లారీ పెట్టుకొని దాంట్లో ఈ ఎండకేమో మనం మామూలుగా ఒక 5 నిమిషాలు ఫ్యాన్ లేకపోతేనే ఉండలేం, అలాంటిది ఫ్యాన్ లేకుండా పడుకుంటారు. అదే వర్షాలు వచ్చినాయంటే మరీ నరకం చూస్తారు. బాబోయ్ వాళ్ళ పనికి నిజంగా వాళ్ళకి దండం పెట్టచ్చు, పాత వేసిన తొలివాళ్ళకి. వాళ్ళ పని అంత హార్డ్గా ఉంటుంది నిజంగా. ఒకసారి ఏమో చేలో కనుక బెల్ట్ తెగినా ఏం చేసినా కానీ ఆ బాల్లోనే కొట్టుకోవాలి. కంప్లైంట్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఒళ్ళంతా ఇంకా బాడైతుందా ఏదైతుందా ఏది పట్టించుకోరు. ఇంకా వాళ్ళ పని అయితే చెప్తున్నాను కదా, ఎవరు కూడా చేయలేరు ఇంకా దాని గురించి తెలిసిన వాళ్ళు తప్ప. ఆవునైతే ఎక్కిస్తున్నారు ఆటోలోకి. అలాంటి వాటిలో చాలా రిస్క్ ఆటో ఆవుని ఎక్కించడం, ఎందుకంటే గేదెలన్నా పర్లేదు కానీ ఆవులు 2 కాళ్ళు లేపి క్యాబిన్ మీద పడతాయి, అది లాక్కోలేక వీక్కోలేక మనం చవ్వాలి. మనం అయితే వచ్చాము ఇప్పుడు అల్లడం ప్లేస్కి అయితేనే ఈ ఊర్లోనే కొద్దిగా ఎవరికి వెళ్తే వచ్చేసాము. అక్కడ ఆగమన్నారు వస్తున్నారండి వెనకతల. మనం ఏంటి 10 స్పీడ్లో వచ్చినా కానీ ఇంకా మనం సైడ్ వేయలేదు ఇల్లు, మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ తప్పదేమో. అంతా సిమెంట్ రోడ్డే, కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆగిపోవాలి అక్కడే అన్నారు. 10 కిలోమీటర్లు రావడానికి మనకి ఏం వల్ల ఒక అరగంట పట్టింది. ఎప్పుడు అలా 10లో ఈ ఆపిజేదో రోడ్డు పక్కకు ఆపుకోకూడదేమో బండి. ఏంటో ఎవరికాల అలా తయారయ్యారు నిజంగా. ఒకవేళ తగిలిందనుకో ఆపేద్దాం, ఎక్కడ పోతాడో మన వాళ్ళు అందరూనో లాగేస్తాం డబ్బులు అనుకుంటారు, లాగేస్తారు. ఇప్పుడు డబ్బులు ఎంత ఇచ్చినా కానీ బాధపడేది మనం పడడం కదా, ఆడే కదా పడేది. ఎంతైనా అతికి అతికే ఏమైనా ఇరిగిందంటే అది తెలుస్తలేదు ఎవరికైనా. ఏమైనా తగిలితే ఇక్కడ నుంచి వెళ్ళగలరా చేయగలరా అని చెప్పి ఎవరికాడు ప్రతాపాలు చూపిస్తారు. ఏంటో ఇంకా లోడ్ అయితే మొత్తం ఇదిగోండి. ఏంటి వాట్ లోడ్ అయితే మొత్తం సర్దీసాం. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కనుక గీతం తలగాలి అయితే వేసాం, బీరువా కూడా అలాగే పెట్టాం. ఈ డైనింగ్ టేబుల్ ఉంది కదా దీనికి గ్లాస్ వచ్చేసి ఇంకా దీనికి పొరుక్ కనుక అది పెట్టేసాం, ప్లైవుడ్ అది పెట్టి మొత్తం ఇప్పేటప్పుడు మొత్తం అన్నీ కూడా తెలిస్తే మొత్తం మెచ్చిన చిన్న సామాన్లు అయితే బాక్సుల్లో పెట్టేశారు. అక్కడ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్కి దానికి మధ్యలో టెడ్డి బేర్లు అవి ఉంటే పెట్టాం. ఒకవేళ ఇలా అబద్ధం మనకి తలగాలి కానీ బొంతలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు. మన దగ్గర టైల్స్ ఎక్కువ తోలుతాం కాబట్టి బండిలో టైల్స్ ఎట్టుకున్న టైల్స్ అట్లా ఉన్నాయి, వాటితో మొత్తం ఎక్కడ తోడు కట్టిందో గీతలు ఆడకుండా అయితే కట్టాం. ఇట్లా కట్టుకున్నాం ప్రస్తుతానికి అయితే.
తిరువకి సైడ్కి ఈతలు పడకుండా ఇక్కడ తలగలు పెట్టాం. మళ్ళీ ఇక్కడ వెనకట్లు తగలకుండా ఇక్కడ తలగలు పెట్టాం. అటు ఇటు కూడా ఈ పొరుపుకేమో వెనకట్ల ఏమీ తగలకుండా ఇక్కడ ప్లేవుడ్ పెట్టి, ఈ ప్లేవుడ్ తర్వాత గ్లాసులు పెట్టాం, తర్వాత పొరు పెట్టాం. బండి అయితే మొత్తం రివర్స్ వెళ్ళాలండి, రివర్స్ అంతలా చూసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా. బండి ఒకటి ఉంది, ఎందుకులేండి రివర్స్ వెళ్ళేది రిస్క్ ఎందుకు, తర్వాత చేస్తాను మీకు వీడియో కావాలంటే. ఇలాంటప్పుడు ఏంటంటే కరెక్ట్గా అద్దాల్లో చూడడం వస్తే ఇంకెంత సందులం చిన్నా కానీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంగుళం గ్యాప్ల నుంచి. వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి వెయ్యాలంటే వెనక లోడ్ ఉంటుంది, ఇంకా మనం ఏదో దాన్ని వేస్తాం మరి. కష్టానికి 10 కిలోమీటర్లు అంటే టైం పడుతుంది, జాతికి వేసుకెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం కిరా అయితే రేట్ ఎక్కువ. ఇది 1000 రూపీస్, 1000 రూపాయలు వచ్చినాయి కష్ట జాతం. పొద్దునుంచి ఇంక ఇదే పనే లేదు, ఈ 1000 రూపాయలనే డీజిల్ తీయాలి, ఈ 1000 రూపాయలనే ఈరోజు వాయిదా తీయాలి, ఈ 1000 రూపాయలనే బండి మెయింటెనెన్స్ అన్నీ కూడా. ఓకే మరి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది, జాగ్రత్తగా బయలుదేరుతున్నాం రిటర్న్. టైం చూస్తున్నారు కదా 6:30 అయింది, మొత్తం మన ట్రిప్ అయితే 2 గంటలు పట్టింది వెళ్ళడానికి రావడానికి అన్లోడింగ్కి లోడింగ్కి అన్నిటికి కలిపి. ఈ 2 గంటలకే మనకైతే 1000 రూపాయలు అయితే వచ్చినాయి. ఈ 1000 రూపాయలు డీజిల్కి 200 తీసినా 800 మిగిలితే, 800లో పొద్దున్నది మనకి ఇదే కాబట్టి కిరా ఒక 600 వాయిదాకి తీసేయాలి, అంటే మనకు 200 మిగిలితుంది. ఆ 200లో బండి పేపర్లకి బండి అరుగుదలకి వాటికి ఒక 100 రూపాయలు తీసినా ఒక 100 రూపాయలు మనకు ఉంటుంది ఫసక్ ఈరోజు ఆదాయం. నేను చెప్పింది అంతా కూడా కిరా అయితే ఎంత మిగిలిందో ఏంటి అంతా కూడా చూశారు కదా. సో ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, అలాగే మళ్ళీ చెప్పిందని అనుకోకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.